హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మనకి జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ అండ్ జీకే క్లాసెస్ అయితే మనం అప్లోడ్ చేసామండి చూసుకోండి ఆ ప్లేలిస్ట్స్ లింక్స్ అన్నీ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం తప్పకుండా చూడండి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ సిలబస్ అయితే మనకి కవర్ అవడం జరిగిందనమాట ఈ ఫ్రీ క్లాసెస్లో బట్ చూసుకుంటే మనకి జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ ఒకటి మిగిలిపోయింది అలాగే మోడర్న్ హిస్టరీ మాత్రమే మనం పెయిడ్ క్లాస్ కింద మార్చడం జరిగిందనమాట ఓకే సో మిగుతుంది అంటే ఏంటి ఏన్షియంట్ మెడియల్ హిస్టరీ ఫ్రీగా ఉన్నాయండి అవైలబుల్గా అలాగే జాగ్రఫీ మొత్తం ఉంది ఇండియన్ జాగ్రఫీ మాత్రం లేదు అలాగే మనకి పాలిటీ అండ్ ఎకానమీ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఉన్నాయి బట్ ఈ మోడర్న్ హిస్టరీని మాత్రం అతి తక్కువ ఫీజుతో మన యాప్ మరియు వెబ్సైట్ చూసుకొని మా వెబ్సైట్ డబ్ల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ తెలుగు మా వెబ్సైట్లో కావచ్చు లేదా మా యాప్ జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్ లో కానీ మీరు చూసుకోవచ్చండి మోడర్న్ హిస్టరీ క్లాస్ అనేది ఉంటుందన్నమాట ఎంత అంటే అతి తక్కువ ఫీజు టోటల్ వచ్చేసి థర్టీ ఎయిట్ హార్స్ క్లాస్ ఉంటుందండి ముప్పై ఎనిమిది గంటల క్లాస్ ఉంటుంది బోట్ ఇటు ఇటు తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్కి కూడా అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట ఓకే బోత్ మీడియం స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి చూసుకోండి వన్ మంత్ వ్యాలిడిటీ టోటల్ థర్టీ ఎయిట్ అవర్స్ క్లాస్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఓకే సో వన్ మంత్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అదే త్రీ మంత్స్ వ్యాలిడిటీ కావాలంటే త్రీ హండ్రెడ్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి చూసుకోండి క్లాసెస్ అన్నీ కూడా సేమ్ అండి ఏం మారవు వ్యాలిడిటీస్ మాత్రమే మారుతున్నాయి మీరు ఒకవేళ ఈ థర్టీ ఎయిట్ అవర్స్ క్లాస్ నేను వన్ మంత్ లోనే చూసేస్తాను అని అనుకుంటే మీరు వన్ మంత్ వాలిటీ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ పే చేసి మీరు చూడొచ్చు అనమాట క్లాసెస్ మోడర్న్ హిస్టరీ ఓకే రిమైనింగ్ మనకి ఏన్షియంట్ అండ్ మీడియావేల్ హిస్టరీ అయితే మనకి మన ఛానల్లో ఫ్రీగా ఉన్నాయి ఆ కింద ప్లేలిస్ట్లు అయితే ఇస్తానండి చూసుకోండి మనకి పాలిటీ కావచ్చు ఎకనో ఎకానమీ కావచ్చు అలాగే జాగ్రఫీ కావచ్చు అన్ని క్లాసెస్ ఉన్నాయండి తప్పకుండా వాటన్నింటిని కూడా చూడండి అలాగే మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బబ్బాయ్